హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సూర్య ఫంటే. కరెంట్లీ ఐ మై పిహెచ్డి స్టూడెంట్ అట్ ఐఐటి కాన్పూర్. సో నిన్న మనం ఎలక్ట్రిక్ ఛార్జెస్ లో లైక్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి, డైపోల్ మూమెంట్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ జస్ట్ క్యాజువల్లీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసే కాన్సెప్ట్, విల్ గో టు నెక్స్ట్ కాన్సెప్ట్స్. ఓకే, సో నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి ఇక్కడ స్టార్ట్ చేసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, ఫ్లక్స్ ఎలా డిఫైన్ చేస్తాం. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి యాక్చువల్ గా? సపోజ్ సర్ఫేస్, మీకు మామూలుగా సర్ఫేస్ ఇలా ఉంది అనుకో. సో సర్ఫేస్ లైక్ సర్ఫేస్ సపోజ్ ఇలా ఉంది. ఓకే, సర్ఫేస్ ఇలా ఉంది. ఓకే, దీని నుంచి సమ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెళ్తుందన్నమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాకు ఈ డైరెక్షన్ లో ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ లో ఉందన్నమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి. ఈ సర్ఫేస్ యొక్క యూనిట్ నార్మల్ ఏమో డైరెక్షన్ ఎటు ఉంటుంది? సర్ఫేస్ యొక్క యూనిట్ నార్మల్ డైరెక్షన్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది, నార్మల్ టు కదా, యూనిట్ నార్మల్ డైరెక్షన్. సో ఈ యాంగిల్ థీటా అనుకో సపోజ్. అప్పుడు ఈ క్వాంటిటీ, ద ఫ్లక్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ త్రూ ద చూజన్ సర్ఫేస్, ఈ చూజన్ సర్ఫేస్ ఉన్నాయి, ఈ చూజన్ సర్ఫేస్ ద్వారా. సో ఈ సర్ఫేస్ ఏరియా ఏమో డెల్టా ఎస్ అనుకుంటే, సో ఈ చూజన్ సర్ఫేస్ ఏరియా ద్వారా ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పర్పెండిక్యులర్ గా పాస్ అవుతుంది? ఇది అయితే ఇది ఈ కాస్ థీటా కదా, ఈ కాంపోనెంట్. సో ఈ కాస్ థీటా ఇంటూ డెల్టా ఎస్, ఆర్ ఈ డెల్టా ఎస్ కాస్ థీటా. దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఈ డెల్టా ఎస్ కాస్ థీటాని? ఈ డాట్ డెల్టా ఎస్. సో డాట్ ప్రోడక్ట్ కాబట్టి ఏ డాట్ బి ఫార్ములా ఏంటి? ఏబి కాస్ థీటా కదా. ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ కాస్ థీటా. థీటా ఇస్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది, ఈ డైరెక్షన్ లో ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిట్ వెక్టర్ నార్మల్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ అండ్ థీటా, సో యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ థీటా. సో ఈ డాట్ డెల్టా ఎక్స్ అనేది ఫ్లక్స్ అన్నమాట, డెల్టా ఫై ఫ్లక్స్. దీని నుంచి పాస్ అవుతుంది ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సపోజ్ ఈ అనేది ఇక్కడ చూపించిన ఈ అనేది ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్ గా ఉందనుకో. ఓకే, ఆ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉంటే సపోజ్ ఇది ఈ సర్ఫేస్ ఏరియా డెల్టా ఎస్. ఓకే, ఈ సర్ఫేస్ ఏరియా డెల్టా ఎస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇలా పాస్ అవుతుంది. ఓకే, దీని యూనిట్ నార్మల్ ఏమో ఇలా ఉంది, యూనిట్ నార్మల్ డైరెక్షన్ ఎలా ఉంది? సో పాజిటివ్ నార్మల్, అవుట్వర్డ్ నార్మల్ ఆర్ పాజిటివ్ నార్మల్ అంటుంది. పాజిటివ్ నార్మల్ మనం అవుట్వర్డ్ నార్మల్ అనుకున్నాం కదా, అవుట్వర్డ్ నార్మల్. సో యాంగిల్ థీటా అయితే, సో దీని నుంచి ఈ సర్ఫేస్ నుంచి పాస్ అవుతున్న ఫ్లక్స్ ఏంటి? డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ డెల్టా ఎస్. ఓకే, డెల్టా ఎస్ కి డైరెక్షన్ ఏంటంటే యూనిట్ నార్మల్ డైరెక్షన్ అనమాట. ఓకే, సపోజ్ ఈ థీటా, ఇఫ్ ఈ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు పర్పెండిక్యులర్, సపోజ్ ఈ ఫీల్డ్ అనేది, ఫీల్డ్ ఇనిషియల్ గా ఎలా ఉంది కదా, సపోజ్ ఈ అనేది దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది అనుకో, ఈ సర్ఫేస్ డైరెక్షన్ కి, యూనిట్ నార్మల్ సర్ఫేస్ డైరెక్షన్ కి ఇది ఈఎన్ క్యాప్, దీనికి పర్పెండిక్యులర్ గా ఈ ఉంది అనుకో, అంటే థీటా 90 degrees అంతే కదా. సో కాస్ థీటా ఎంత అవుతుంది? కాస్ 90, కాస్ పై బై 2 0. సో అప్పుడు ఫ్లక్స్ ఏమి ఉండదు. సపోజ్ థీటా 0 ఉంది అనుకో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంది డైరెక్ట్ గా. ఓకే, థీటా 0 అంటే మాక్సిమం ఫ్లక్స్ ఈ సర్ఫేస్ నుంచి పాస్ అవుతుంది. థీటా పై ఉంది అనుకో, థీటా పై అంటే ఏంటి? థీటా 0 అంటే ఇది 0, పై బై 2 అంటే ఇది, పై అంటే ఇటు. ఎలక్ట్రిక్ యూనిట్ నార్మల్ ఏమో అటు ఉంది, ఈ ఏమో కిందకు ఉంది. పై అంటే కాస్ పై ఎంత? -1. సో మైనస్ డెల్టా ఈఎస్ అంటే ఫ్లక్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నట్టు. ఓకే, సో మీకు మొత్తం ఎనీ సర్ఫేస్ కి, సపోజ్ ర్యాండమ్ సర్ఫేస్ ఉంటే ఫ్లక్స్ కావాలంటే దాని నుంచి పాస్ అవుతుంది ప్లస్ ఇంటిగ్రల్ ఫై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ రాయచ్చు. ఓకే, సో ద సర్ఫేస్ అండర్ కన్సిడరేషన్ మేబీ క్లోజ్డ్, సో అది ఎన్క్లోజ్ ఉంటే ఇంటిగ్రల్ ఇది క్లోజ్డ్ పెడతాం. అది చూద్దాం మనం, ఇప్పుడు చూద్దాం మామూలుగా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి. ఇప్పుడు తర్వాత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం మాట్లాడుకున్నాం మనం? ఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ లైన్స్ గురించి మాట్లాడుకున్నాం.
సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ డైపోల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం. డైపోల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఎలక్ట్రిక్ డైపోల్. సో ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తాం ఎలక్ట్రిక్ డైపోల్ అంటే, మామూలుగా రెండు చార్జెస్ మధ్య ప్లస్ క్యూ ఛార్జ్, ఇంకో ఛార్జ్ ఏమో మైనస్ క్యూ ఉంది. ఓకే, దీని నుంచి అవే ఉంటుంది. ఓకే, సో డైపోల్ మొమెంటం ఎలా డిఫైన్ చేస్తాం ఎలక్ట్రిక్ డైపోల్ అంటే, ఎలక్ట్రిక్ డైపోల్ ఇస్ ఎ పెయిర్ ఆఫ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ సెపరేటెడ్ అ డిస్టెన్స్ టు అండ్ లైన్ కనెక్టింగ్ టూ ఛార్జెస్ డిఫైన్స్ అస్ ఎ డైరెక్షన్ ఆఫ్ స్పేస్ బై కన్వెక్షన్ డైరెక్షన్ ఫ్రమ్ మైనస్ క్యూ టు క్యూ సెట్ టు బి డైరెక్షన్ ఆఫ్ డైపోల్. జనరల్ కన్వెక్షన్ అంటే మైనస్ క్యూ టు క్యూ టు డైరెక్షన్ డైరెక్షన్ ఆఫ్ డైపోల్ అంటాం. ఓకే, సో రెండు పాయింట్స్ తీసుకుందాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇలా మనం ఫైండ్ అవుట్ చేసి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ కనుక్కున్నాం అక్కడ. ఓకే, సో ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డైపోల్ గురించి మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. సో డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ అన్నమాట. సో యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ లో డైపోల్ అనేది ఎలా మారుతుంది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఇనీషియల్ గా ఇక్కడ నేను ఇక్కడ దాకా స్టార్ట్ చేశాను కదా. ఇప్పుడు డైపోల్ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ లో, లైక్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ డైగ్రామ్ కనపడుతుంది కదా మీకు. డైగ్రామ్ లో పిఆర్ఏ పాయింట్ ఉంది, ప్లస్ క్యూ ఛార్జ్ ఉంది, మైనస్ క్యూ ఛార్జ్ ఉంది. ఓకే, ప్లస్ క్యూ ఛార్జ్ ఉంది, మైనస్ క్యూ ఛార్జ్ ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డైపోల్. సో ఇక్కడేమో మైనస్ క్యూ ఛార్జ్ ఉంది, సో ఫోర్స్ ఈ డైరెక్షన్ లో మైనస్ క్యూవి యాక్ట్ అవుతుందన్నమాట. సో ఆ డైరెక్షన్ లో ఫోర్స్ మైనస్ క్యూ యాక్ట్ అవుతుంటే, ఒక నిమిషం వెళ్ళిపోయింది ఇది, ఒక నిమిషం ఇది ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ డైపోల్, సారీ, సో ఇక్కడ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో హియర్ వి ఆర్ కమింగ్ డైపోల్ మూమెంట్. సో ఇక్కడ డైపోల్ ఉంది. ఓకే, సో ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్, మైనస్ క్యూవీ ఛార్జ్ కిందకి, ఇక్కడ ప్లస్ క్యూవీ ఛార్జ్ ఫోర్స్ పైకి ఉందన్నమాట. సో పి అనే పాయింట్ దగ్గర ఈ యాంగిల్ థీటా అయితే ఏమంటున్నాడు ఇక్కడ, కన్సిడర్ పర్మనెంట్ డైపోల్ ఆఫ్ డైపోల్ మూమెంట్ పి ఇన్ యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. సో యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఉంది. సో బై పర్మనెంట్ డైపోల్ వీ కెన్ మీన్ దట్ పి ఎగ్జిస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ, ఇట్ ఈస్ నాట్ ఇండ్యూస్డ్ బై ఈ, దేర్ ఫోర్ ఫోర్స్ క్యూవీ ఆన్ ప్లస్ క్యూ. ఇక్కడేమో ఫోర్స్ ఏమో పై డైరెక్షన్ ఉంటుంది, ఇక్కడేమో కింద డైరెక్షన్ ఉంటుంది. సో ద నెట్ ఫోర్స్, దీని మీద నెట్ ఫోర్స్, ఒకటేమో పై డైరెక్షన్ లో క్యూవీ డైరెక్షన్ ఉంది, ఇంకోటి క్యూవీ కింద డైరెక్షన్ ఉంటుంది. దీని మీద నెట్ ఫోర్స్ జీరో ఉంటుంది, కానీ నెట్ టార్క్ ఉంటుంది. ఎందుకంటే అబౌట్ దిస్ పాయింట్ టార్క్ క్యాలిక్యులేట్ చేస్తే, ఆర్ అబౌట్ దిస్ పాయింట్. సో ఈ ఫోర్స్ క్యూఈ అనే ఫోర్స్ టూ ఏ డిస్టెన్స్ లో యాక్ట్ అవుతుంది కదా. సో రెండింటి మధ్య యాంగిల్ యాంగిల్ ఎంత, ఫోర్స్ కి ఏ వెక్టర్ కి యాంగిల్ తీటా అనుకుంటే టూ ఏ. సో క్యూఈ ఫోర్స్ క్రాస్ 2a, so qe into 2a sin theta. This is the magnitude of torque. It is the direction normal to the plane coming out of it. So its direction is normal to the plane coming out of the paper matter. So the magnitude p cross e, dipole p cross e is also give pe sin theta. P cross e anna and pe sin theta. Okay. పిఈ అంటే ఏంటి, నథింగ్ బట్ టూ క్యూఏ కదా డైపోల్. సో టార్క్ ఈక్వల్ టు పి క్రాస్ ఈ రాసుకోవచ్చు. దిస్ టార్క్ విల్ టెండ్ టు అలైన్ ద డైపోల్ విత్ ఇన్ ద ఫీల్డ్ ఈ బై పి ఈజ్ అలైన్డ్ విత్ ద టార్క్ ఈజ్ జీరో. ఓకే, సపోజ్ పి అనేది పిఈ క్రాస్ ఈ అన్నా కదా. సో పి క్రాస్ ఈ పికి ఈకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సేమ్ డైరెక్షన్ ఉందనుకో. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పి డైపోల్ మూమెంట్ కి సేమ్ డైరెక్షన్ ఉంటాయి, యూనిఫామ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ పీకి సేమ్ డైరెక్షన్ ఉంటే ఏమవుతుంది, అది జీరో అవుతుంది, టార్క్ అనేది ఉంటుంది. వాట్ డిపెండ్స్ ద ఫీల్డ్ ఇస్ నాట్ యూనిఫామ్, ఇన్ దట్ కేస్ నెట్ ఫోర్స్ ఇస్ ఎవిడెంట్లీ నాన్ జీరో. సో నెట్ ఫోర్స్ అనేది జీరో ఉండదు అన్నమాట ఇప్పుడు యూనిఫామ్ ఫీల్డ్ లేకపోతే. సో ఇన్ ద జనరల్ కేస్ ఇన్వాల్వ్ లెట్ అస్ కన్సిడర్ సింపుల్ సిచ్యువేషన్ వేర్ పి ఈస్ ప్యారలల్ టు ఈ అండ్ యాంటీ ప్యారలల్ టు ఈ. ఐదర్ పిఈ ప్యారలల్ గా ఉండొచ్చు, లేకపోతే యాంటీ ప్యారల్ గా ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. సో రెండు కండిషన్ లో ఎలక్ట్రిక్ ఫోర్స్ అనే డైపోల్ ఈ ప్యారలల్ టు పి, ఈజ్ యాంటీ ప్యారలల్ టు పి. బి అంటే ఏంటి, ఈ డైగ్రామ్, ఈ డైగ్రామ్ లో
ఫస్ట్ దాంట్లో ఏ దాంట్లో ఏంటి, ఈజ్ ప్యారలల్ టు పి మాట. ఓకే, ఇది ఇందులో ఈజ్ నాట్ ప్యారలల్ టు, యాంటీ ప్యారలల్ టు పి. సో ఈ రెండు సేమ్ డైరెక్షన్ ఉంటాయి, యాంటీ ప్యారలల్ డైరెక్షన్ ఉంటుంది. సో వెన్ ఇట్ ఈస్ ఈజీలీ సీన్ వెన్ పి ఈజ్ ప్యారలల్ టు ఈ, ద డైపోల్ నెట్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఫీల్డ్. సో నెక్స్ట్ డైపోల్ ఏ డైరెక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, నెట్ ఫోర్స్ అనేది ఇంక్రీజింగ్ ఫీల్డ్ డైరెక్షన్ లో ఇంక్రీజ్ అవుతుంది. వెన్ పి ఈజ్ యాంటీ ప్యారలల్ టు ఈ, పి అనేది యాంటీ ప్యారలల్ గా ఉందనుకో, సో నెట్ ఫోర్స్ అనేది ఏంటి, డైపోల్ ఇన్ డైరెక్షన్ డిక్రీజింగ్ ఇన్ ద ఫీల్డ్ డైరెక్షన్ ఉంటుంది. ఇన్ జనరల్ ఫోర్స్ డిపెండ్స్ అపాన్ ఓరియంటేషన్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు. సో ఫోర్స్ అనేది డేన్ డిపెండ్ అవుతుంది అంటే పి యొక్క డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు సి ఎలా ఉందో. సో పి క్రాస్ సి కదా, సో పికి ఈకి మధ్య యాంగిల్ ఎలా ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది. పి అనేది వెక్టర్, ఈ అనేది వెక్టర్ కాబట్టి. దిస్ బ్రింగ్స్ అ కామన్ అబ్జర్వేషన్ ఇన్ ఫ్రిక్షనల్ ఎలక్ట్రిసిటీ, ఏ కోంబ్ రన్ త్రూ ఏ డ్రై హెయిర్ అట్రాక్ట్స్ ద మామూలుగా మనం జుట్టు తోకుండా కదా, ట్రూ డ్రై హెయిర్ అట్రాక్ట్ ద పీస్ ఆఫ్ పేపర్, ద కోంబ్ యాజ్ వీ నో అక్వైర్స్ ద ఛార్జ్ త్రూ ఫ్రిక్షన్ బట్ పేపర్ ఈస్ నాట్ ఛార్జ్డ్, వాట్ దెన్ ఎక్స్ప్లెయిన్స్ ద అట్రాక్టివ్ ఫోర్స్. టేక్ ఏ క్లూ ఫ్రమ్ ద ప్రిసీడింగ్ డిస్కషన్, ద ఛార్జ్డ్ కోంబ్ పోలరైజెస్ ద పీస్ ఆఫ్ పేపర్. సో ఛార్జ్డ్ కోంబ్ ఏం చేస్తుంది, పేపర్ ని పోలరైజ్ చేస్తుంది, ఇండ్యూస్ ద నెట్ డైపోల్ మూమెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్. ఫర్దర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద కోంబ్ ఈస్ నాట్ యూనిఫామ్, దిస్ నాన్ యూనిఫార్మిటీ ఫీల్డ్ మేక్స్ ఎ డైపోల్ టు ఎక్స్పీరియన్స్ నెట్ ఫోర్స్. సో దానివల్ల నాన్ యూనిఫార్మిటీ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది, దానివల్ల అది డైపోల్ ఎక్స్పీరియన్స్ అండ్ నెట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇన్ దిస్ సిచ్యుయేషన్ ఇట్ ఈస్ ఈజీలీ సీన్ దట్ పేపర్ షుడ్ మూవ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ద కోంబ్. దీనివల్లే మనం ఇది అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. సో కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏంటి, ఛార్జ్ అనేది ఒక్కొక్క పాయింట్ దగ్గర పాయింట్ ఛార్జెస్ కి తీసుకున్నాం. ఇప్పుడు కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ గురించి చదువుదాం. సో వీ హ్యావ్ సో ఫార్ డీల్డ్ విత్ ద ఛార్జ్ కాన్ఫిగరేషన్స్ ఇన్వాల్వింగ్ డిస్క్రీట్ ఛార్జెస్ Q1, Q2, Qn. One reason why we restricted to discrete charges is that mathematical treatment is simpler. So, మనం ఇప్పుడు దాకా మనం Q1, Q2 charges ఇలా పెట్టి, Q1, Q2 charges ఇలా పెట్టి స్టడీ చేసాం కదా. సో ఎందుకు డీల్ చేసామంటే ఇప్పుడు దాకా అది మ్యాథమెటికలీ సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, మ్యాథమెటికలీ డస్ నాట్ ఇన్వాల్వ్ క్యాలిక్యులస్. సో అది క్యాలిక్యులస్ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. కానీ ఇప్పుడు ఫర్ మెనీ పర్పసెస్ హౌఎవర్ ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్ టు వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్క్రీట్ ఛార్జెస్. వీ నీడ్ టు వర్క్ విత్ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. యూజువల్ గా ఛార్జ్ అనేది కంటిన్యూస్ బాడీస్ లో కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కింద ఉంటుంది. సో ఇన్ ప్రాక్టికల్ పర్పస్ అనేది డిస్క్రీట్ ఛార్జెస్ తో మనకు పని ఉండదు అన్నమాట, కంటిన్యూస్ ఛార్జెస్ డిస్ట్రిబ్యూషన్ తో పని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఛార్జ్డ్ కండక్టర్, సో ఇది లైన్ ఛార్జ్ డెల్టా క్యూ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ డెల్టా. లాంబ్డా అంటే ఏంటి, ఛార్జ్ డెన్సిటీ అంటే లైన్ డెన్సిటీ అన్నమాట, లైన్ ఛార్జ్ డెన్సిటీ సింగిల్ డైమెన్షనల్ లో. ఇక్కడ మళ్ళీ డెల్టా క్యూ ఈక్వల్ టు సిగ్మా డెల్టా ఎస్, సిగ్మా అంటే ఏంటి, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. సో అలాగా క్యూ ఈక్వల్ టు రో డెల్టా వి, సో రో అంటే ఏంటి, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అన్నమాట. సో అలాగా, సో వి డిఫైన్ సర్ఫేస్ డెన్సిటీ యాజ్ సిగ్మా ఈక్వల్ డెల్టా క్యూ బై డెల్టా ఎస్, డెల్టా క్యూ బై డెల్టా వి అనేది వాల్యూమ్ డెన్సిటీ అన్నమాట. వీ కెన్ డూ దిస్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ఏ కండక్టర్ థస్ అరైవ్ ఏ కంటిన్యూస్ ఫ్రాక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ సిగ్మా ఇస్ కాల్డ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ద సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా సో డిఫైన్ ఇగ్నోర్స్ ద క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ అండ్ ద డిస్కంటిన్యూటీ ఇన్ ద ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అట్ మైక్రోస్కోపిక్ లెవెల్. ఈ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అనేది యూజువల్లీ ఏంటంటే డిఫైన్ ఇగ్నోర్స్ ద క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్, మనం క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ ఇగ్నోర్ చేస్తుంది అన్నమాట జనరల్ గా. ఓకే, అట్ మైక్రోస్కోపిక్ లెవెల్ సిగ్మా రిప్రజెంట్ మైక్రోస్కోపిక్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ విచ్ ఇన్ ఎ సెన్స్ ఈ స్మూత్ అండ్ అవుట్ యావరేజ్ ఆఫ్ ద మైక్రోస్కోపిక్ ఛార్జ్ డెన్సిటీ. సిగ్మా అనేది మైక్రోస్కోపిక్ క్వాంటిటీ కాబట్టి అది ఒకవేళ అది యావరేజ్ ఆఫ్ మైక్రోస్కోపిక్ ఏ అని చెప్పొచ్చు అన్నమాట. డెన్సిటీ ఓవర్ సర్ఫేస్ ఎలిమెంట్ డెల్టా ఎస్ విచ్ ఇస్ సెట్ బిఫోర్ ఇస్ లార్జ్లీ మైక్రోస్కోపిక్లీ బట్ స్మాల్ మైక్రోస్కోపికలీ ద యూనిట్స్ ఆఫ్ సిగ్మా ఆర్ కులూంబ్ పర్ మీటర్ స్క్వేర్. సో డెఫినేషన్ ఆఫ్ లీనియర్ సర్ఫేస్ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీస్, ఇది వాల్యూమ్ ఇది లీనియర్ ఇది సర్ఫేస్ అన్నమాట. ఓకే, సో సిమిలర్లీ కన్సిడర్ అప్లై లైన్ ఛార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ద లీనియర్ ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా ఎల్ ఇక్కడ డిఫైన్ చేసినట్టు. ఓకే, సిమిలర్లీ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అన్నమాట డెల్టా ఎల్ ఇస్ అ స్మాల్ లైన్ ఆఫ్ ఎ వైర్ ఆర్ మైక్రోస్కోపిక్ స్కేల్ దట్ హౌఎవర్ ఇంక్లూడ్స్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్రోస్కోపిక్ ఛార్జ్ కాన్స్టిట్యూయెంట్స్.
డెల్టా క్యూ ఇస్ ద చార్జ్ కంటెంట్ ఇన్ ఎ లైన్ ఎలిమెంట్, యూనిట్స్ ఆఫ్ లాంబ్డా ఆర్ కులూంబ్ పర్ మీటర్, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ దాని యూనిట్స్ ఏంటి, కులూంబ్ పర్ మీటర్ క్యూబ్ ఉంటుంది. ఓకే, సో నొటేషన్ ఆఫ్ ఎ కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ సిమిలర్ టు దట్ వాట్ వి అడాప్ట్ ద కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ మెకానిక్స్. సో మీరు మెకానిక్స్ తో రిలేట్ చేసుకోవాల్సి అనుకుంటే సెంటర్ ఆఫ్ మాస్ టైమ్ లో కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్ చదువు ఉంటుంది కదా, వి కెన్ రిలేట్ విత్ దట్ మ్యాటర్. ఓకే, వెన్ వి రిఫర్ టు ఏ డెన్సిటీ ఆఫ్ ఎ లిక్విడ్ వి రిఫర్ టు ద మాక్రోస్కోపిక్ డెన్సిటీ, వి రిగార్డ్ ఇట్ యాజ్ ఎ కంటిన్యూస్ ఫ్లూయిడ్ ఇగ్నోర్ ద డిస్క్రీట్ మాలిక్యులర్ కాన్స్టిట్యూషన్. సో the field due to continuous charge distribution can be obtained in much the same way as the system of discrete charges. Suppose a continuous charge distribution in a space has a charge density rho, choose a convenient origin O, let the position of vector at any point in the charge distribution R. So charge density rho may vary from point to point, it is a function of R, divide the charge distribution into small elements delta V. సో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ స్మాల్ ఎలిమెంట్, సో అక్కడ ఛార్జ్ రో డెల్టా వి ఉంది అనుకుందాం. ఓకే, సో అక్కడ డిస్టెన్స్ ఆర్ ప్రైమ్ స్క్వేర్ ఉంది, ఆ డిస్టెన్స్ లో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది, 4πε0. సో ఏ ఛార్జ్ ఇన్ ఏ వాల్యూమ్ ఆఫ్ ఎలిమెంట్ డెల్టా వి ఇస్ రో వి. సో ఒక వాల్యూమ్ తీసుకున్నాం, ఒక వాల్యూమ్ తీసుకున్నాం దాని డెల్టా వి, సో అక్కడ ఛార్జ్ ఏమవుతుంది, సో ఒక ఎలిమెంటల్ వాల్యూమ్ తీసుకుని డెల్టా వి, సో అక్కడ ఛార్జ్ రో డెల్టా వి అవుతుంది. సో దీని వల్ల వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఛార్జ్ రో డెల్టా వి, దాని వల్ల వచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెల్టా ఏ అనుకుంటే 1πε0. మామూలుగా దాని ఛార్జ్ అంతా రో డెల్టా వి ప్లస్ అది ఆర్ 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 ప్రైమ్ పొజిషన్ లో ఉంటే ఆర్ క్యాప్ ప్రైమ్, ఆర్ క్యాప్ ప్రైమ్ దాని డైరెక్షన్ స్పెసిఫై చేస్తుంది. ఓకే, ఆర్ ప్రైమ్ అంటే డిస్టెన్స్ అంట, ఎంత డిస్టెన్స్ లో అది ఎలక్ట్రిక్ ఛార్జ్ స్పెసిఫై చేస్తుందో అది ఆర్ ప్రైమ్. ఓకే, సో సో ఒక ఒక ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ దాని ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ రో డివి అయితే అసలు ఆర్ ప్రైమ్ డిస్టెన్స్ లో ఉంటే, సో అక్కడ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంత క్రియేట్ అవుతుంది, 1πε0 ఛార్జ్ కదా ఇది, ఛార్జ్ డివైడెడ్ బై ఆర్ ప్రైమ్ స్క్వేర్ ఆర్ క్యాప్ ప్రైమ్. సో ఈ ఆర్ క్యాప్ ప్రైమ్ అంటే ఈ డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ అనమాట, వేర్ ఆర్ ప్రైమ్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఛార్జ్ ఆఫ్ ఎలిమెంట్ అండ్ పి, ఆర్ ప్రైమ్ క్యాప్ ఇస్ ఏ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్రమ్ ద ఛార్జ్ టు పి, సో పాయింట్ పి కి డైరెక్షన్ అనమాట. సో సో మొత్తం పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది అంటే ద టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ అప్టెండ్ బై సమ్మింగ్ ఆఫ్ ఆల్ ఓవర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ టు డిఫరెంట్ వాల్యూమ్ ఎలిమెంట్స్, మొత్తం వాల్యూమ్ ఎలిమెంట్స్ ని ఆల్ డెల్టా వి వాల్యూమ్ ఎలిమెంట్స్ ని సమ్ చేసి 1πε0. సో అక్కడ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంత ఉంటుంది అనమాట నియర్లీ. సో రో ఆర్ ప్రైమ్ can vary from point to point in a strict mathematical method, we should let the delta v tends to zero and sum then becomes the integral. So when delta t v tends to zero, it is integral aipothmata. Okay, but on we omit the discussion here for simplicity. In short, using Coulomb's law and superposition principle, electric field can determine by any charge distribution, discrete, continuous, part or కంటిన్యూస్ ఆర్ పార్ట్ డిస్క్రీట్ ఆర్ పార్ట్ కంటిన్యూస్. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ లా గాస్ లా అంటాం. గాస్ లా ఏం చెప్తుంది అంటే ఏ సింపుల్ అప్లికేషన్ ఆఫ్ నోషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, లెటర్స్ సో గాస్ లా ఏం చెప్తుంది అంటే ఏ సింపుల్ అప్లికేషన్ ఆఫ్ నోషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, లెటర్స్ కన్సిడర్ ద టోటల్ ఫ్లక్స్ through a sphere of radius r. So a sphere of radius r means total, consider total flux through a sphere of radius r which encloses a point charge q. So a charge q undi, okay, let it center, divide this sphere into small area elements. So sphere ni oka small elements area tho divide cheskovali. Okay, so as shown in the flux through an element delta s, ee delta s element nunchi flux entha ela anukuntam, delta phi equal to E dot delta S. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలుసు మనకి, ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఇచ్చాడు కదా, 1πε0 సమ్ ఆర్ పొజిషన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, 1πε0. సో ఇక్కడ మామూలుగా మనకి ఇక్కడ 1πε0 ఇచ్చాడు కదా, సో గాస్ లా, సో ఎలక్ట్రిక్ డైపోల్, సో అంత కంప్లీట్ చేసాం.
సో ఇక్కడ ఇక్కడ చూస్తే మీకు 1/ε అండ్ ఇంటూ 4/ε0 ఇక్కడ ఇచ్చారు కదా, 1/4π³/4π₀₀r² ఇంటూ ఆర్ క్యాప్ ఇంటూ డెల్టా డాట్ డెల్టా ఎస్ రాసాం కదా. సో ఇక్కడ ఏంటి, వీ హ్యావ్ యూజ్ ద కులూమ్స్ లా, వీ హ్యావ్ యూజ్ ద కులూమ్స్ లా. సో వీ హ్యావ్ యూజ్ ద కులూమ్స్ లా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద సింగిల్ చార్జ్ క్యూ, ద యూనిట్ వెక్టర్ ఆర్ క్యాప్ ఈస్ అలాంగ్ ద రేడియస్ ఆఫ్ వెక్టర్ ఫ్రమ్ ద సెంటర్ టు ద ఎలిమెంట్ ఏరియా ఎలిమెంట్. నౌ ఇట్స్ ఎ నార్మల్ టు ద స్పియర్ అట్ ఎవ్రీ పాయింట్ అలాంగ్ ద రేడియస్ వెక్టర్ ద ఏరియా ఎలిమెంట్ డెల్టా ఎస్, వీ హ్యావ్ ద సేమ్ డైరెక్షన్. సో ఈ డెల్టా ఫై అంటే ఫైనల్ గా ఎలా రాసాం, ఇక్కడ కనపడుతుంది కదా, q/4π₀₀. సో ఇక్కడ మనం ఎలా రాసాం, q/4π₀₀. సో ఫైనల్లీ సో ఇక్కడ మీకు డైరెక్ట్ గా కనపడుతుంది కదా, ఇక్కడ ఎలా రాసాం, ఇక్కడ డైరెక్ట్ గా డెల్టా ఫై అంటే q/4π₀₀ q/4π₀₀r² ఇంటూ డెల్టా ఎస్ అని రాసాం. సో ఇక్కడ మీకు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది, డెల్టా ఎస్ కూడా సేమ్ డైరెక్షన్. సో ఆర్ క్యాప్ డాట్ డెల్టా ఎస్ అనేది అక్కడ 1 అవుతుంది అన్నమాట. ఓకే, డెల్టా ఫై అనేది ఈ వాల్యూ అయిపోతుంది అప్పుడు, డెల్టా ఎస్ ఇంటూ డెల్టా ఎస్. సిన్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యూనిట్ వెక్టర్ ఈస్ 1, ద టోటల్ ఫ్లక్స్ త్రూ ఎ స్పియర్ అబ్టైన్డ్ బై ద యాడింగ్ ఆఫ్ ద ఫ్లక్స్ త్రూ ఆల్ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో మొత్తం ఫ్లక్స్ కావాలంటే ఆ మొత్తం అన్ని ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి. సపోజ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫ్లక్స్ త్రూ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ త్రూ ద సర్ఫేస్ ఆఫ్ ఎ సిలిండర్. సో సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ ఉంది, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో ఇక్కడ సర్ఫేసెస్ ఏమున్నాయి, ఆల్ డెల్టా ఎస్ సిగ్మా, ఇది ఫార్ములా, మొత్తం సిగ్మా అని రాసాం, మొత్తం అన్నిటిలో యాడ్ చేసాం. సో ఇక్కడ డెల్టా ఎస్ లో ఏమున్నాయి, ఇది బయటకు వచ్చేస్తే యూనిఫామ్ ప్రతిదీ యూనిఫామ్ ప్రతి ఆర్ డిస్టెన్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో ఆర్ ఇది మొత్తం బయటకు వస్తే డెల్టా ఎస్ లో ఏమున్నాయి, సర్ఫేస్ 1. నౌ ఎస్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద స్పియర్. సో ఎస్ అనేది టోటల్ ఏరియా ఆఫ్ ద స్పియర్ అన్నమాట. ఓకే, సో టోటల్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఏమవుతుంది, సిగ్మా ఫర్ ఆల్ డెల్టా ఎస్, టోటల్ ఏరియా ఆఫ్ ద స్పియర్ కదా ఇక్కడ. సో అది 4π₂ అవుతుంది. సో 4π₂ అయితే 4π 4π క్యాన్సిల్, r² r² సో ఫైనల్ గా q/ε అంటే అనేది ఫ్లక్స్ అన్నమాట. దిస్ ఇస్ ద సింపుల్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ద ఎలెక్ట్రోస్టాటిక్స్ కాల్డ్ గాస్ లా. గాస్ లా వితౌట్ ప్రూఫ్ ఇస్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు q/ε0. q ఇస్ ద టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎస్. సపోజ్ ఏదన్నా టోటల్ చార్జ్ సపోజ్ ఎన్క్లోజ్డ్ బై ఎస్ అనుకో, సమ్ ర్యాండమ్ సర్ఫేస్ క్యూ చార్జ్ ఎన్క్లోజ్ అయ్యింది. సో ఆ ఫ్లక్స్ కావాలంటే క్యూ ఇస్ టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎక్స్ డివైడెడ్ బై ε0. ఓకే, ద లా ఇంప్లైస్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ జీరో ఇఫ్ నో చార్జ్ ఇస్ ఎన్క్లోజ్డ్ బై ఎ సర్ఫేస్. ఓ సర్ఫేస్ చార్జ్ బయట ఉంది, రెండు చార్జ్ ఉంది, కానీ ఈ ఎన్క్లోజ్ సర్ఫేస్ లో ఏం చార్జ్ లేదనుకో, సో దాని ఫ్లక్స్ ఎంత, దాని పాస్ అవుతున్న ఫ్లక్స్ అంటే ఎన్క్లోజ్ ఒక సర్ఫేస్ ఎన్క్లోజ్ అయ్యి అందులో ఏం చార్జ్ లేకపోతే, సో దాని ఫ్లక్స్ ఎంత, టోటల్ ఫ్లక్స్ ఎన్క్లోజ్ క్లోజ్ సర్ఫేస్ ఇస్ జీరో అన్నమాట. ఇఫ్ నో చార్జ్ ఈజ్ ఎన్క్లోజ్ వీ కెన్ సీ ద ఎక్స్ప్లిసిట్ సింపుల్ సిచ్యువేషన్. ఓకే, సో హియర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ యూనిఫామ్, వీ ఆర్ కన్సిడరింగ్ అండ్ క్లోజ్ సిలిండ్రికల్ సర్ఫేస్ విత్ ఇట్స్ ప్యారల్ యాక్సిస్ టు ద యూనిఫామ్ ఈ. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ ఉంది, వీఆర్ కన్సిడరింగ్ ద క్లోజ్ సిలిండ్రికల్ సర్ఫేస్ విత్ యాక్సిస్ ప్యారల్ టు యూనిఫామ్ ఈ. ద టోటల్ ఫ్లక్స్ త్రూ ఏ సర్ఫేస్ ఈస్ 5(1) + 5(2) + 5(3). ఇదొక సర్ఫేస్, ఇదొక సర్ఫేస్, మళ్ళీ ఇదొక సర్ఫేస్ కదా. సో 5(1) + 5(2) + 5(3) అన్నమాట. సో 5(1) 5(2) రిప్రజెంట్ ద ఫ్లక్స్ త్రూ సర్ఫేస్ 1 and 2, సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ సిలిండర్. 5(3) ఇస్ ద ఫ్లక్స్ త్రూ కర్వ్డ్ సిలిండ్రికల్ పార్ట్ ఆఫ్ క్లోజ్డ్ సర్ఫేస్. ఇది ఈ సర్ఫేస్ అనేది కర్వ్డ్ సిలిండ్రికల్ పార్టికల్ కదా సిలిండర్ కి. సో 5(1) అనేది E1. సో 5(1) అనేది దీని యూనిట్ వెక్టర్ ఎలా ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఆపోజిట్ ఉంది. సో E1 × S1, ఇదేమో E1 × S2, S1 = S2 కాబట్టి 5(1) + 5(2) ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఎస్ ఇస్ ద క్రాస్ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్. సో థస్ ద టోటల్ ఫ్లక్స్ 5(3) 0 ఎలా అవుతుంది, నౌ ద నార్మల్ టు ద సర్ఫేస్ 3 ఈస్ అట్ ఎవ్రీ పాయింట్ ఇస్ పర్పెండిక్యులర్ టు ఈ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది ఇక్కడ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది.
ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ప్రతి పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్ లో ఉంది. సో ఇది సర్ఫేస్, సర్ఫేస్ యూనిట్ నార్మల్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది అందుకే. సో ప్రతి పాయింట్ దగ్గర 90 డిగ్రీస్ ఉంది. సో సర్ఫేస్ 3 దగ్గర ఈ డాట్ డెల్టా ఎస్ చేస్తే ఏమవుతుంది, 0 అవుతుంది కదా, రెండు మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి. సో 5-3 ఫ్లక్స్ అనేది 0. సో ఈ ఫ్లక్స్ ఏమో మైనస్ ఈ ఇంటూ ఎస్, ఇది ప్లస్ ఈ ఇంటూ ఎస్. సో ఇది 5-1 + 5-2 = 0. సో టోటల్ ఫ్లక్స్ అనేది 0 ఉంది. సో థస్ ద టోటల్ ఫ్లక్స్ ఈస్ 0 యాజ్ ఎక్స్పెక్టెడ్ బై ద గాస్ లా. సో ఇక్కడ ఏం ఛార్జ్ లేదు కదా. క్యాల్కులేషన్ ద ఫ్లక్స్ ఆఫ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫ్లూయిడ్ త్రూ ఏ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్. ఓకే, వెన్ ఎవర్ యూ ఫైండ్ ద నెట్, సో దీన్ని బట్టి ఏమవుతుంది, వెన్ ఎవర్ యూ ఫైండ్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈస్ 0, వి కంక్లూడ్ ద టోటల్ ఛార్జ్ కంటెయిన్ ఇన్ ద క్లోజ్డ్ సర్ఫేస్ ఈస్ 0. సో ఇది పాయింట్. సో నెట్ ఫ్లక్స్ అనేది 0 ఉంటే, ఈ డాట్ డిఎస్ అనేది క్లోజ్డ్ సర్ఫేస్ కి 0 ఉంటే, ఓకే 5 అనేది 0 ఉంటే, ఇట్ మీన్స్ దట్ నెట్ ఛార్జ్ ఎన్క్లోజ్ సర్ఫేస్ లో ఛార్జ్, నెట్ ఛార్జ్ అనేది 0 అన్నమాట. ద గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గాస్ లా ఈక్వేషన్ ఈస్ ట్రూ ఇన్ జనరల్, నాట్ ఓన్లీ సింపుల్ కేసెస్ వే యూ కన్సిడర్ అబౌ. లెట్ అస్ నోట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ లా. గాస్ లా ఇస్ ట్రూ ఫర్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ నో మ్యాటర్ ఇట్స్ షేప్ ఆర్ సైజ్. సో ఎలాంటి క్లోజ్డ్ సర్ఫేస్, ర్యాండమ్ క్లోజ్డ్ సర్ఫేస్ ఉన్నా, సపోజ్ ఇది కూడా క్లోజ్డ్ సర్ఫేస్ అనుకో. సో మనం ఎక్కడైతే సర్కిల్, ఇక్కడైతే స్పియర్, సిలిండర్ లా తీసుకున్నాం సింపుల్ షేప్స్, కానీ ఎలాంటి షేప్ ఉన్నా కానీ గాస్ లా అనేది హోల్డ్ అవుతుంది అనమాట. ఓకే, హోల్డ్ ట్రూ అనమాట. ద టర్మ్ క్యూ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద గాస్ లా ఇంక్లూడ్ ద సమ్ ఆఫ్ ఆల్ చార్జెస్ ఎన్క్లోజ్డ్ బై సర్ఫేస్. సో ఆ సర్ఫేస్ అయితే ఏ ఛార్జ్ అయితే ఎన్క్లోజ్ అయి ఉంటుందో, సో ఆ ఛార్జ్ నెట్ ఛార్జ్ సమ్ ఆఫ్ ఆల్ ఛార్జెస్ ఉంటాయి అనమాట అందులో. ద ఛార్జెస్ మే బి లొకేటెడ్ ఎనీవేర్ ఇన్ సైడ్ ద సర్ఫేస్. సో ఛార్జెస్ ఎక్కడైనా ఉండొచ్చు ఇన్ సైడ్ ద సర్ఫేస్. ఇన్ ద సిచ్యువేషన్ వెన్ ద సర్ఫేస్ ఇస్ సో చూజన్ దట్ దే ఆర్ సమ్ ఛార్జెస్ ఇన్ సైడ్ అండ్ సేమ్ అవుట్ సైడ్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ హూస్ ఫ్లక్స్ అపియర్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ ఆఫ్ 1.13 అది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విచ్ ఇస్ అపియర్స్ ఈస్ డ్యూ టు ద ఆల్ ఛార్జెస్ బోత్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎస్. ద టర్మ్ క్యూ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద గాస్ లా హౌ ఎవర్ రిప్రజెంట్ ఓన్లీ ఛార్జ్ ఇన్ సైడ్ ద ఎస్. ఓకే, ద సర్ఫేస్ దట్ వీ చూస్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ గాస్ లా ఇస్ కాల్డ్ గాసియన్ సర్ఫేస్. ఏదైతే మనం సర్ఫేస్ చూస్ చేసుకుంటాం దాని గాసియన్ సర్ఫేస్ అంటాం. యూ మే చూస్ ఎనీ గాసియన్ సర్ఫేస్ అప్లై గాస్ లా, హౌ ఎవర్ టేక్ కేర్ నాట్ టు లెట్ ద గాసియన్ సర్ఫేస్ పాస్ త్రూ ఎనీ డిస్క్రీట్ ఛార్జ్. సో గాసియన్ సర్ఫేస్ అనేది ఏ సర్ఫేస్ మీద ఏ ఛార్జ్ ఉండకూడదు, పాస్ అవ్వకూడదు మేడం. దిస్ ఈస్ బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సిస్టమ్ ఆఫ్ డిస్క్రీట్ ఛార్జెస్ ఇస్ నాట్ వెల్ డిఫైన్డ్ అట్ ద లొకేషన్ ఆఫ్ ఎనీ ఛార్జ్. యాజ్ వీ గో క్లోజ్ టు ఛార్జ్ ద ఫీల్డ్ గ్రోస్ వితౌట్ ఎనీ బౌండ్. హౌఎవర్ గాసియన్ సర్ఫేస్ కెన్ పాస్ త్రూ కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో గాస్ లా ఇస్ ఆఫ్టెన్ యూస్ఫుల్ టువర్డ్స్ మోస్ట్ మచ్ ఈజియర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద ఎలెక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ వెన్ ద సిస్టమ్ హ్యాస్ సమ్ సిమెట్రీ. సో గాస్ లా ఆస్ ఆఫ్టెన్ యూస్ఫుల్ టువర్డ్స్ ద మచ్ ఈజియర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎలెక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ వెన్ ద సిస్టమ్ హ్యాస్ సిమెట్రీ. దిస్ ఫెసిలిటేటెడ్ బై ద చాయిస్ ఆఫ్ సూటబుల్ గాసియన్ సర్ఫేస్. ఫైనల్లీ గాస్ లా ఇస్ బేస్డ్ ఆన్ ఇన్వర్స్ స్క్వేర్ లా, డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ కంటైన్ ద కొలూమ్స్ లా. ఎనీ వైలేషన్ ఆఫ్ గాస్ లా విల్ ఇండికేట్ ద డిపార్చర్ ఫ్రమ్ ద ఇన్వర్స్ స్క్వేర్ లా. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంపోనెంట్ ఫిగర్ 1.24. ఓకే, ఈఎక్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇజెడ్ కాంపోనెంట్ ఇచ్చాడు. సో ఆల్ఫా అనేది 800 న్యూటన్ పర్ మీటర్ పర్ హాఫ్. క్యాల్కులేట్ ద ఫ్లక్స్ త్రూ ద క్యూబ్ అన్నాడు. ఓకే, క్యాల్కులేట్ ద ఫ్లక్స్ త్రూ క్యూబ్ ద ఛార్జ్ విత్ ఇన్ ద క్యూబ్ అస్యూమ్ దట్ ఏ ఇస్ 0.1 మీటర్. సో ఇక్కడ సిన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ హ్యాస్ ఓన్లీ ఎక్స్ కాంపోనెంట్ ద ఫేసెస్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్ ఫేస్ పర్పెండిక్యులర్ గా ఏంటి, ఇది ఉంటుంది ఇది ఉంటుంది అంతే కదా. సో దేర్ఫోర్ ఫ్లక్స్ ఇస్ ఈ డాట్ డెల్టా ఎస్ ఈ సెపరేట్లీ 0 ఫర్ ఈచ్ ఫేస్ ఆఫ్ ద క్యూబ్ ఎక్స్పెక్ట్ 2 షేడ్స్ ఫర్. నౌ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద లెఫ్ట్ సర్ఫేస్ ఇస్ ఆల్ఫా ఎక్స్. సో ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది, ఆల్ఫా ఏ పవర్ హాఫ్ ఉంటుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ లెఫ్ట్ సర్ఫేస్. సో మనకి ఏమి ఇచ్చాడు మామూలుగా ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఎక్స్ పవర్ హాఫ్ ఇచ్చాడు. సో ఈ ఎక్స్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆల్ఫా ఏ పవర్ హాఫ్ అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫేస్ అట్ రైట్, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది, సేమ్ థింగ్ ఎక్స్
that x equal to 2a, the alpha 2a whole power half. The corresponding flux లో ఏమవుతాయి, ఫై లెఫ్ట్ ఫ్లక్స్ ఏమై ఎల్ డాట్ డెల్టా ఎస్, సో డెల్టా ఎస్ ఈఎల్ డాట్ ఎన్ఎల్, ఎన్ఎల్ అంటే దీని యూనిట్ క్యాప్, దీని యూనిట్ క్యాప్ ఎన్ఆర్ అన్నమాట. సో ఎన్ఎల్ అంటే ఈఎల్ డెల్టా ఎస్, ఈఎల్ డాట్ ఎన్ఎల్ అంటే కాస్ థీటా. ఓకే, రెండు మధ్య యాంగిల్ ఎంత థీటా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇదేమో ఇటు ఉంది, సో థీటా 180, సో మైనస్ ఈఎల్ డాట్ డెల్టా ఎస్, డెల్టా ఎస్ అంటే ఏరియా వచ్చింది అక్కడ, ఏ స్క్వేర్ కదా ఏరియా, దీని ఏరియా ఏ స్క్వేర్ కదా. సేమ్ థింగ్ డెల్టా ఆర్, ఈఆర్ డాట్ డెల్టా ఎస్, సో ఈఆర్ డెల్టా ఎస్ కాస్ థీటా, సో అక్కడ యాంగిల్ ఎంత, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు అవుట్ నార్మల్ కూడా ఆ డైరెక్షన్, సో థీటా 0, సో ఈఆర్ ఏ స్క్వేర్, సో నెట్ ఫ్లక్స్ ఈ రెండు యాడ్ చేస్తే ఈఆర్ ప్లస్ ఈఎల్ హోల్ స్క్వేర్, సో ఈఆర్ మైనస్ ఈఎల్, సో ఆల్ఫా ఏ స్క్వేర్ 2a పవర్ హాఫ్ మైనస్ ఏ పవర్ హాఫ్, సో ఆల్ఫా ఇంటూ ఏ పవర్ 5/2 ఇంటూ రూట్ 2 మైనస్ 1, సో మీకు అన్ని వాల్యూస్ తెలుసు, ఏ ఆల్ఫా తెలుసు ఏ తెలుసు, సో నెట్ ఫ్లక్స్ అది. సో ఇప్పుడు మనకు నెట్ ఛార్జ్ ఎలా, నెట్ ఫ్లక్స్ ఏమో ఫైవ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ కదా, సో నెట్ ఫ్లక్స్ ఎంత, క్యూ మనకు వాల్యూ తెలుసు, నెట్ ఫ్లక్స్ ఫైవ్ వాల్యూ తెలుసు, సో క్యూ కనుక్కోవాలంటే ఇంటూ ఎప్సిలాన్ నాట్ తో మల్టిప్లై చేయాలి, ఇంటూ ఎప్సిలాన్ నాట్ మల్టిప్లై చేస్తే విల్ గెట్ ఛార్జ్, సో 9.27 × 10⁻²  కూలంబ్ ఛార్జ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సో ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యూనిఫామ్ అండ్ ఇన్ అన్ ద పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఫర్ ఎ పాజిటివ్ ఎక్స్ అన్ ద యూనిఫామ్ ఇన్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఇస్ పాజిటివ్ డైరెక్షన్ ఫర్ పాజిటివ్ ఎక్స్ అండ్ యూనిఫామ్ అన్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఇన్ ద నెగిటివ్ డైరెక్షన్ ఫర్ నెగిటివ్ ఎక్స్, సో ఇట్ ఈస్ గివెన్ ఈక్వల్ టు 200i న్యూటన్ పర్ కులూంబ్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఈక్వల్ టు 200 − 200i న్యూటన్ పర్ కులూంబ్ ఫర్ ఎక్స్ లెస్ దాన్ 0, సో ఒకటి ఎక్స్ లెస్ దాన్ 0 ఉంటాయేమో, గ్రేటర్ దాన్ 0 ఉంటే ఈ డైరెక్షన్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎక్స్ లెస్ దాన్ 0 అంటే ఈ డైరెక్షన్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్తున్నాడు అక్కడ. A right circular cylinder of length 20 cm and radius 5 cm. So, ఒక సిలిండర్ ఉంది, దాని రేడియస్ ఏమో 5 సెంటీమీటర్స్, లెంత్ ఏమో 20 సెంటీమీటర్స్, సెంటర్ అట్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ వన్ ఫేస్ ఇస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్, సో ఇక్కడ సెంటర్ ఆరిజిన్, ఒకటేమో ఎక్స్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ దగ్గర ఉంది, ఇంకోటేమో ఎక్స్ ఈక్వల్ టు −10 సెంటీమీటర్స్ ఉంది, సో ఈ లెంత్ 20 సెంటీమీటర్స్, సో ఈ రేడియస్ 5 సెంటీమీటర్స్, రేడియస్ 5 సెంటీమీటర్స్, వాట్ ఈస్ ద నెట్ అవుట్వర్డ్ ఫ్లక్స్ త్రూ ఈచ్ ఫ్లాట్ ఫేస్, వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ద సైడ్ ఆఫ్ ద సిలిండర్, వాట్ ఈస్ ద నెట్ అవుట్వర్డ్ ఫ్లక్స్ త్రూ ద సిలిండర్, వాట్ ఈస్ ద నెట్ ఛార్జ్ ఇన్ సైడ్ ద సిలిండర్, సో ఈ రోడ్ డెల్టా ఎస్, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి ఫ్లక్స్ ఈ రోడ్ డెల్టా ఎస్, సో ఇక్కడేమో 200i డెల్టా ఎస్, డెల్టా ఎస్ కి యూనిట్ వెక్టర్ ఎంత, డెల్టా ఎస్ కూడా ఆ డైరెక్షన్ లో నెగిటివ్, ఈ డైరెక్షన్ లో కాదు, ఈ రెండు మధ్య యాంగిల్ మైనస్, సో ఐ డాట్ డెల్టా ఎస్ అనేది మైనస్ వన్ ఇంటూ డెల్టా ఎస్, సో ప్లస్ 2 డెల్టా ఎస్ అవుతుంది, ఐ డాట్ డెల్టా ఎస్ అనేది మైనస్ ఎస్ అవుతుంది, ఎందుకంటే డెల్టా ఎస్ యూనిట్ వెక్టర్ మైనస్ ఐ, ఐ డాట్ మైనస్ ఐ ఇంటూ మైనస్ వన్, సో అది మైనస్ ఆ మైనస్ ప్లస్ ఐ 2 డెల్టా ఎస్ అవుతుంది, సో ఆ ఏరియా డెల్టా ఎస్ ఏరియా ఎంత, పై ఆర్ స్క్వేర్ కదా, మనకు ఆల్రెడీ ఆర్ తెలుసు, ఆ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఫ్లక్స్ వస్తుంది, రైట్ సైడ్ ఫ్లక్స్ ఈ డాట్ డెల్టా ఎస్, సో సిమిలర్ గా ఇక్కడేమో ఈ డాట్ డెల్టా ఎస్ 1 అవుతుంది ఐ డాట్ ఐ, సో అది ప్లస్ వస్తుంది. ఓకే, సో టోటల్ ఫ్లక్స్ అదో ఫ్లక్స్ అయింది ఫర్ ఎనీ పాయింట్ ఆన్ ద సిలిండర్, సో సిలిండర్ ఏ పాయింట్ దగ్గర అయినా డెల్టా ఎస్ ఎలా ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది 90 డిగ్రీస్, సో ఈ డాట్ డెల్టా ఎస్ అనేది 0 అవుతుంది కదా, ఫర్ ఎనీ పాయింట్ ఈ సర్ఫేస్ దగ్గర, ఈ సర్ఫేస్ లో ఎనీ పాయింట్ ఈ డాట్ డెల్టా ఎస్ 0, సో ఆ సర్ఫేస్ దగ్గర ఫ్లక్స్ లే ఉంటుంది, దేర్ఫోర్ ఫ్లక్స్ అవుట్ ఆఫ్ ద సైడ్ సిలిండర్ ఇస్ 0, సో నెట్ ఫ్లక్స్ ఎంత అవుతుంది, 3.14 మీటర్ స్క్వేర్ పర్ కూలంబ్, సో నెట్ ఛార్జ్ ఎంత అవుతుంది, క్యూ బై ఎప్సిలాన్ నాట్ నెట్ ఫ్లక్స్, సో క్యూ q
క్యూ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఫైవ్. సో ఫైవ్ ఇంటూ ఎప్సిలాన్ నాట్, సో క్యూ అంటే 2.7 ఇంటూ 10^-11 కూలంబ్ అన్నమాట. సో అప్లికేషన్ ఆఫ్ గాస్ లా, ఇక్కడ అప్లికేషన్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు జనరల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ హ్యాస్ సీన్ as seen above is given by equation 1.27. equation 1.27 chupichinattu general electric field utte general charge distribution is seen by above. In practice, except for the special cases, the summation or integration involved in this equation cannot be carried out of the electric field at every point in space. So for some symmetric charge configuration, however, it is possible to obtain electric field in a simple way using Gauss law, the best understood by some examples. Field due to infinitely wrong straight uniformly charged wire. So uniformly charged wire unde, with uniformly charged wire, so deen nunchi field and untadi some electric field ela generate avutadu kada. So ila cylinder teeskunnam, okay, సమ్ పాయింట్ పి తీసుకుని ఆ పాయింట్ పి డిస్టెన్స్ ఆర్ డిస్టెన్స్ లో ఉంది ఓ పాయింట్ నుంచి, ఓకే, ఇదేమో పి డాష్, ఇది పి 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 డాష్ పి డబల్ డాష్ అనుకుందాం. కన్సిడర్ ఇన్ఫినిట్లీ లాంగ్ థిన్ స్ట్రైట్ వైర్ విత్ యూనిఫామ్ లీనియర్ చార్జ్ డెన్సిటీ లాంబ్డా. సో లాంబ్డా అంటే డెల్టా క్యూ బై ఎల్, సో ఆ లెంత్ ఎల్ అయితే డెల్టా క్యూ బై లాంబ్డా అనేది లీనియర్ చార్జ్ డెన్సిటీ అన్నమాట. Suppose take a radial vector from O to P and rotate the, suppose we take a radial vector O to P and rotate around the wire. So the radial vector O to P and this one, so rotate around the wire, the points P, P dash, P double dash, so obtained completely equivalent with respect to the charged wire. This simple, the electric field must have same magnitude at this point. The direction of electric field at every point must be radial outward. So for electric wire radially outward onto the point they grab. Radially outward if lambda is greater than 0. Radially inward if lambda. Lambda అనేది లెస్ దెన్ జీరో అంటే అంటే నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టు, గ్రేటర్ దెన్ జీరో అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టు. ఓకే, కన్సిడర్ ఏ పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ P1 అండ్ P2. సో రెండు ఎలిమెంట్స్ తీసుకోండి, పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ P1 అండ్ P2 రెండు ఎలిమెంట్స్ తీసుకోండి. సో ఆఫ్ ద వైర్ as shown, the electric field fields produced by two elements of the pair when the sum given by the resultant electric field at a radial components to the the components normal to the radial vectors cancel. So ee components unnai, idu oka unnadi ee point ki, idu element idu oka element iskunte ikkada idi deen valla idu ela untundi, deen valla ela untundi. So components parallel to adhe annadu ikkada produced by two elements result electric field which is radial components normal to the radial. Normal to the radial ante idi radial kada, నార్మల్ టు రేడియల్ అంటే ఈ కంపోనెంట్స్ రెండు ఇలా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఈ డైరెక్షన్ లో. సో ఈ రెండు యాడ్ అవుతాయి అన్నమాట. దిస్ ఈస్ ట్రూ ఫర్ ఎనీ సచ్ పేర్. సో ఇక్కడ ఎలిమెంట్ ఇక్కడ ఎలిమెంట్ సిమెట్రిక్ గా చూసిన పైన ఎలిమెంట్ దీని వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ దీని వల్ల వచ్చేది ఎలా ఉంటుంది, నార్మల్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ నార్మల్ కంపోనెంట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. కన్సిడర్ పేర్ ఎలిమెంట్స్ P1 P2. సో దిస్ ఈస్ ట్రూ ఫర్ ఎనీ సచ్ పేర్ ఎస్ ద టోటల్ ఫీల్డ్ అట్ పాయింట్ పి ఇస్ రేడియల్. ఫైనల్లీ సిన్స్ ద వైర్ ఈస్ ఇన్ఫినైట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ పి. So, infinite wire కాబట్టి ఈ పి అనే పొజిషన్ మీద డిపెండ్ అవ్వదు అన్నమాట. ఓకే, ఈ పి అనే పొజిషన్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిపెండ్ అవ్వదు. సో సిన్స్ వైర్ ఈస్ ఇన్ఫినైట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ పి అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద వైర్. ఇన్ షార్ట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ఎవ్రీవేర్ రేడియల్ ఇన్ ద ప్లేన్ కట్టింగ్ ద వైర్ నార్మల్లీ అండ్ మ్యాగ్నిట్యూడ్ డిపెండ్స్ అపాన్ ద రేడియల్ డిస్టెన్స్ ఆర్. To calculate the field, మూడు ఫీల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ద సిలిండ్రికల్ గాసియన్ సర్ఫేస్. సో ఇక్కడ గాసియన్ సర్ఫేస్ క్రియేట్ చేసాం, సిలిండ్రికల్ గాసియన్ సర్ఫేస్. ఓకే, లెంత్ ఎలా ఉంది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా పి అనే పాయింట్ ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వస్తుంది. సో సో టు క్యాలిక్యులేట్ ద ఫీల్డ్ ఇమాజిన్ గాసియన్ సర్ఫేస్ ఆ షోన్ ఇన్ ద ఫిగర్ 1.26b. సో ఈ ఫిగర్ since field is everywhere radial, flux through a two ends of the cylindrical surface is zero. So ee point ila unde electric field. So
ద ఫ్లక్స్ త్రూ ఏ టూ ఎండ్స్ ఆఫ్ ద సిలిండ్రికల్ గాసర్ సర్ఫేస్. ఇక్కడ నుంచి ఫ్లక్స్ చూద్దాం, ఈ ఏరియా చూస్తే ఈ ఏరియా యూనిట్ వెక్టర్ ఎలా ఉంది. సో ఇక్కడ ఫీల్డ్ ఏమో ఇలా ఉంటుంది అనమాట. సో ఇది పర్పెండిక్యులర్ కాబట్టి, దీనికి పర్పెండిక్యులర్ కాబట్టి ఈ రెండు సర్ఫేస్ ఏరియాకి ఫ్లక్స్ ఏమి ఉండదు, జీరో అనమాట. అట్ ద పార్ట్ ఆఫ్ సర్ఫేస్, పార్ట్ ఆఫ్ ద సర్ఫేస్ ఈజ్ నార్మల్ టు ద సర్ఫేస్ ఎట్ ఎవ్రీ పాయింట్. సో ఈ అనేది నార్మల్ ఉంటుంది సర్ఫేస్ టు ద ఎవ్రీ పాయింట్. ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ కాన్స్టెంట్ ఓన్లీ డిపెండ్ అపాన్ ద ఆర్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కర్వ్డ్ పాత్. సో ఈ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కర్వ్డ్ పాత్ ఏమైనా 2πrl అవుతుంది కదా. ఓకే, మీరు ఎల్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సిలిండర్. సో అప్పుడు ఫ్లక్స్ త్రూ ఏ గాసియన్ సర్ఫేస్ ఏమవుతుంది, ఈ ఇంటూ 2πrl ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ బై ఎప్సిలాన్ నాట్. ఛార్జ్ అంటే లాంబ్డా ఎల్ బై ఎప్సిలాన్ నాట్. సో ఎల్ ఎల్ క్యాన్సిల్ అయ్యి బోత్ సైడ్స్ మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంత వస్తుంది, లాంబ్డా బై 2πrl ఉంటుంది. సో సర్ఫేస్ ఇంక్లూడ్ ద ఛార్జ్ ఈక్వల్ టు లాంబ్డా, గాస్ లా గివ్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో వెక్టోరియల్ రిప్రజెంట్ అంటే ఈ బార్ ఈక్వల్ టు లాంబ్డా బై 2πεr ఎన్ క్యాప్. ఎన్ క్యాప్ ఇస్ రేడియల్ యూనిట్ వెక్టర్. సో ప్రతి పాయింట్ దగ్గర ఇంత ఫ్లక్స్ ఇలా రేడియల్ గా అవుట్వర్డ్ గా వస్తుంది అనమాట. ఓకే, ప్లేన్ నార్మల్ టు ద వైర్ పాసింగ్ టు ద పాయింట్ ఈ డైరెక్టెడ్ అవుట్వర్డ్ ఇఫ్ లాంబ్డా ఇస్ ద పాజిటివ్ అండ్ ఇన్వర్డ్ ఇఫ్ ద లాంబ్డా ఇస్ నెగిటివ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇన్వర్డ్ ఉంటుంది, లాంబ్డా ఇస్ నెగిటివ్. లాంబ్డా ఇస్ ద పాజిటివ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అవుట్వర్డ్ ఉంటుంది. నోట్, సో ఇక్కడ ఏంటంటే నోట్ చేసుకోమన్నాడు. సో నోట్ దట్ when a vector a as a scalar quantity multiplied by unit vector, the scalar quantity a is algebraic number, it can be negative or positive, the direction of a will be same as that of unit. Okay, if a greater than 0, if a greater than 0 and opposite to a, if a less than 0, then we want to restrict the non negative values. We use the symbol modulus a, that's why we call it the modulus of a. The modulus of A is greater than or equal to 0. Also note that though only charge enclosed by surface is lambda L was included above, the electric field is due to charge on entire wire. Further, the assumption of the wire is infinitely long is crucial. Without this assumption, we cannot take E to be normal to the curved part of the cylinder Gaussian surface. So, infinity long air తీసుకోవడం వల్ల మనం ఎప్సిలాన్ E అనేది దీనికి నార్మల్ గా ఉంటుంది ఈ కర్వర్డ్ సర్ఫేస్ కని అసెంప్షన్ తీసుకోవడం అయ్యిందన్నమాట. సో వితౌట్ దిస్ అసెంప్షన్ వీ కెనాట్ ఈ టేక్ ఈ టు బి నార్మల్ టు ద కర్వర్డ్ పార్ట్ ఆఫ్ సిలిండ్రికల్ గాసియన్ సర్ఫేస్. హౌఎవర్ ఈక్వేషన్ 1.32 ఇస్ అప్రాక్సిమేట్లీ ట్రూ ఫర్ ఇట్. సో హౌఎవర్ కానీ ఈ ఈక్వేషన్ అప్రాక్సిమేట్లీ ట్రూ అన్నమాట. దేనికి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరౌండ్ ద సెంట్రల్ పోర్షన్స్ ఫర్ ఎ లాంగ్ వైర్ వేర్ ద ఎండ్ ఎఫెక్ట్స్ మే బి ఇగ్నోర్డ్. సో ఎండ్ ఎఫెక్ట్స్ ఇచ్చిన ఎండ్ ఎఫెక్ట్స్ మే బి ఇగ్నోర్డ్. సో ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్ ఛార్జ్ ఇన్ఫినిట్ ప్లేన్ షీట్. సో ఇక్కడ ఇన్ఫినిట్ ప్లేన్ షీట్ ఉంది. సో ఆ ప్లేన్ షీట్, ఇన్ఫినిట్ ప్లేన్ షీట్ కి ఫీల్డ్ ఎలా కనుక్కుంటాం ఇప్పుడు సపోజ్. సో ఇన్ఫినిట్ ప్లేన్ షీట్ ఉంటే ఫీల్డ్ ఎలా కనుక్కుంటాం ఇప్పుడు, ఇంతకుముందేమో మనకి లీనియర్ రాడ్ అనమాట, లీనియర్ ఇన్ఫినైట్ లాంగ్ రాడ్ ఉంది. ఇప్పుడు ఫీల్డ్ ఉంటే యూనిఫామ్ ఛార్జ్ ఇన్ఫినైట్ ప్లేన్ షీట్. సో లెట్ సిగ్మా బి ద యూనిఫామ్ ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ ఇన్ఫినైట్ ప్లేన్ షీట్. వీ టేక్ ద ఎక్స్ యాక్సిస్ టు బి నార్మల్. సో ఇది ఎక్స్ యాక్సిస్ ఇలా నార్మల్ ఉంది. ప్లేన్ షీట్ ఏమో ఇలా ఉంది, కనపడుతుంది కదా మీకు ప్లేన్ షీట్ ఇలా ఉంది, ఎక్స్ యాక్సిస్ నార్మల్. బై సిమెట్రీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ నాట్ డిపెండ్ అపాన్ ద వై అండ్ జెడ్. సో సిమెట్రీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ నాట్ డిపెండ్ అపాన్ ద వై అండ్ జెడ్. ఓకే, and direction at every point must be parallel to x-axis. We can take the Gaussian surface to be a rectangular parallelepiped of the cross-section area A as shown in the figure. So, ఇక్కడ మీకు Gaussian surface కింద తీసుకొచ్చమంటుంది దీన్ని. ఓకే, as seen from the figure, only the two faces 1 and 2 will be contribute to the flux. Electric field lengths are parallel to the other surfaces. They therefore do not contribute to the total flux. So, ఏది total flux contribute చేయదు. So, electric field అనేది ఈ డైరెక్షన్ ఉన్నది. ఓకే, కానీ ఈ సర్ఫేసెస్ తీసుకుంటే, పైన కింద సర్ఫేస్ తీసుకుంటే ఆ రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కదా దానికి. సో ఆ రెండు కాంట్రిబ్యూట్ చేయు.
ఇంకేం పర్పెండిక్యులర్ గా ఉన్నాయి మళ్ళీ ఈ సర్ఫేసెస్. సో సిలిండ్రికల్ సర్ఫేస్ యాజ్ సీన్ ఇన్ ద ఫిగర్ ద ఓన్లీ టూ ఫేసెస్ 1 and 2 విల్ బి కాంట్రిబ్యూట్. సో 1 and 2 సర్ఫేసెస్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట. ఓకే, టు ద ఫ్లక్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ప్యారలల్ టు ద అదర్ సర్ఫేసెస్ అండ్ దే దేర్ ఫోర్ డో నాట్ కాంట్రిబ్యూట్ ద టోటల్ ఫ్లక్స్. సో మిగతా చూస్తే అది ప్యారలల్ గా ఉన్నాయి దేనికి, సర్ఫేస్ ఈ కి. సో ద యూనిట్ వెక్టర్ నార్మల్ టు ద సర్ఫేస్ 1 ఈస్ మైనస్ ఎక్స్ డైరెక్షన్, వైల్ యూనిట్ వెక్టర్ నార్మల్ టు ద సర్ఫేస్ 2 డైరెక్షన్ ఈస్ ప్లస్ ఎక్స్ డైరెక్షన్. Therefore, E dot delta S through both surfaces are equal and added up. Therefore, net flux through a Gaussian surface 2EA matter. Here, E. Surface emo, R direction on the, so EA. Here, EA. So, around flux lo add change. So, 2EA epsilon out. The charge enclosed by closed surface is sigma A. So, total flux in the 2AA. is equal to q by epsilon naught sigma a. So 2a equal to sigma a by epsilon naught, a cancel, so equal to sigma by 2 epsilon naught n cap. Electric field anedi entha untamata. So when is a n is a unit vector normal to the plane and going away from it, e is directed away from the plate, sigma if sigma is positive, 2 positive and towards the plate if the sigma is negative. So e anedi away untadi electric field anedi ఇఫ్ సిగ్మా ఇస్ పాజిటివ్ ఉంటే, టువర్డ్స్ ఉంటుంది ఇఫ్ సిగ్మా ఇస్ నెగిటివ్. సో అదే అది పాజిటివ్ ఛార్జ్ లేకపోతే నెగిటివ్ ఛార్జ్ దాని మీద డిపెండ్ అవుతుంది. నోట్ దట్ అబౌ అప్లికేషన్ ఆఫ్ గాస్ లా హ్యాస్ బ్రాట్ టు అడిషనల్ ఫ్యాక్ట్ దట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఆల్సో. ఓకే, ఫర్ అ ఫైనైట్ లార్జర్ ప్లేనర్ షీట్ అప్రాక్సిమేట్లీ ట్రూ ఇన్ ద ఈవెన్ ద మిడిల్ రీజన్స్ అండ్ ప్లేనర్ షీట్ ఆల్వేస్ ఫ్రమ్ ద ఎండ్స్. ఫీల్డ్ నెక్స్ట్ ఫీల్డ్ డ్యూ టు స్పెరికల్ షెల్ మ్యాటర్. స్పెరికల్ షెల్ నుంచి ఫీల్డ్ ఎంత ఉంటుంది ఎలా కనుక్కుంటాం. లో లెట్ సిగ్మా బి ద యూనిఫామ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ ఎ థిన్ స్పెరికల్ షెల్ ఆఫ్ రేడియస్ ఆర్ అండ్ ద సిచ్యువేషన్ హ్యాస్ ఆబ్వియస్ స్పెరికల్ సిమెట్రీ. ద ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ పి అవుట్ సైడ్ ఆర్ ఇన్ సైడ్ కెన్ డిపెండ్ అపాన్ ఆర్. సో ఇక్కడ యూనిఫామ్ ఛార్జ్ థిన్ స్పెరికల్ షీల్ ఉంది. సో ఈ డెన్సిటీ ఎంత, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా అన్నమాట. సో పి అనే పాయింట్ దగ్గర గాసియన్ సర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాను. సో లెట్ సిగ్మా బి ద యూనిఫామ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ ఎ థిన్ స్పెరికల్ షెల్ ఆఫ్ రేడియస్ ఆర్. ద సిచ్యువేషన్ హ్యాస్ ఆబ్వియస్ స్పెరికల్ సిమెట్రీ. ద ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ పి అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్ కెన్ డిపెండ్ అప్ ఓన్లీ ఆర్. ద రేడియల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద షెల్ టు ద పాయింట్ must be radial along the radius. Field outside the shell, consider a point P. So first point P outside the shell చేసుకుని చేద్దాం. సో ఇప్పుడు ఇన్సైడ్ ఛార్జ్ ఎంత ఉంది, ఈ ఇంటూ ఫ్లక్స్ ఎంత ఇన్సైడ్, ఛార్జ్ ఏమో సిగ్మా ఇంటూ 4πr² ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు, సో ద డెల్టా ఫ్లక్స్ త్రూ ఏ గాసియన్ సర్ఫేస్ ఎంత అవుతుంది, ఈ ఇంటూ 4πr² అంతే కదా. సో ఈ ఇంటూ 4πr². సో అప్పుడు ఈ ఎంత అవుతుంది, సిగ్మా r² / ε0 r² ఈక్వల్ సిగ్మా ఆర్ స్క్వేర్ అంటే ఏంటి, 4πσ² 4πσ కింద 4πతో మల్టిప్లై చేస్తే 4πr² ఇంటూ సిగ్మా ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్. సో ఇది మొత్తం 4πr² ఇంటూ సిగ్మా అంటే ఆ ఛార్జ్ మొత్తం వస్తుంది కదా క్యూ. సో అదే క్యూ ఈక్వల్ టు 4πr² సిగ్మా టోటల్ ఛార్జ్ అంతా స్పెరికల్ షెల్ వెక్టోరియల్లీ. సో ఎప్సిలాన్ ఎంత అవుతుంది, ఎప్సిలాన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు క్యూ బై 4πε0 r² r క్యాప్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్టెడ్ టువర్డ్స్ రైట్ అవుట్వర్డ్ ఇఫ్ క్యూ గ్రేటర్ దాన్ 0, ఇన్వర్డ్ ఇఫ్ క్యూ గ్రేటర్ దాన్ 0. హౌఎవర్ దిస్ ఎగ్జాక్ట్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై అ చేంజ్ ఆఫ్ క్యూ అట్ ద సెంటర్ ఓ. థస్ ద పాయింట్స్ అవుట్ సైడ్ ద షెల్ అండ్ ఫీల్డ్ డ్యూ టు ద యూనిఫామ్లీ ఛార్జ్ షెల్ ఇఫ్ ఎంటరేజ్ ఛార్జ్ ఆఫ్ షెల్ కాన్సన్ట్రేటెడ్ ద సెంటర్. సో ఇది ఎలా ఉందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, మొత్తం ఛార్జ్ ఇక్కడ సెంటర్ దగ్గర కాన్సన్ట్రేట్ అయినట్టు మనకి ఎలక్ట్రిక్ పాయింట్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఆర్ పాయింట్ ఉంది కదా.
సేమ్ అలాగే వచ్చింది. సో ఫీల్డ్ ఇన్సైడ్ ద షెల్, సపోజ్ ఫీల్డ్ సపోజ్ పాయింట్ పి, ఇన్సైడ్ ద షెల్ పి అనుకున్నాం, ఓకే గాసియన్ సర్ఫేస్ అంతా. సో ద ఫ్లక్స్ టు ఏ గాసియన్ సర్ఫేస్ ఇస్ ఈ డాట్ ఈ ఇంటూ 4πr². ఓకే సో ఇది ఇది గాసియన్ సర్ఫేస్ తీసుకుంటే, లోపల తీసుకుంటే ఇన్సైడ్ ఇన్సైడ్, సో ఇది ఎన్క్లోజ్డ్ సర్ఫేస్, ఇన్సైడ్ చార్జ్ ఏం లేదు కదా, చార్జ్ అంతా ఇక్కడ ఉంది చార్జ్, సో ఇన్సైడ్ చార్జ్ ఏం లేదు కాబట్టి జీరో. సో అది జీరో కాబట్టి హెన్స్ ద గాసియన్ సర్ఫేస్ ఎన్క్లోజ్ నో చార్జ్, ద గాస్ లా యాస్ గాస్ లా ఇస్ ఫ్లక్స్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో. సో ఈక్వల్ టు జీరో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండదు కానీ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్. సో దట్ ఈస్ ద ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్ చార్జ్ థిన్ షెల్ ఈ జీరో ఎట్ ఆల్ పాయింట్స్ ఇన్సైడ్ ద షెల్, దిస్ ఈస్ ఇంపార్టెంట్ రిజల్ట్. సో ఇన్సైడ్ షెల్ జీరో ఉంటుంది మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమి ఉండదు ఎందుకంటే ఎన్క్లోజ్ చేసిన సర్ఫేస్ లో చార్జ్ ఏం లేదు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్, సో ద ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ దిస్ రిజల్ట్స్ కన్ఫర్మ్స్ దట్ 1r² డిపెండ్స్ అపాన్ ద కూలంబ్స్ లా. An early model for an atom considered is to have a positively charged point nucleus of charge Ze surrounded by a uniform density of negative charge up to radius r. The atom as a whole, the atom as a whole as a neutral. So atom mamulaga nucleus and positive electrons equal charge only as a whole as a neutral. The charge distribution for this model of atom is shown in the figure 1.29. So ikkada motta electrons unnai inside positive undi, okay. The total negative charge is in the uniform spherical distribution of radius r is minus Ze. Since the atom nucleus of charge Ze plus negative charges is neutral, this immediately gives a negative charge of density rho we must see. So density anta avutadi 4πr³/3 into rho is equal to minus Ze. So density equal to minus 3/4 into Ze 4πr³. To find out the electric field ER at point P, ee P point daggara ER create cheyalante ela kanukundam, to find the electric field at ER at a point P where the distance r away from the nucleus, we use Gauss law because spherical symmetry of the charge distribution. The magnitude of electric field depends upon radial distance no matter what the direction of r. If the direction is along or opposite to the radius of vector r from the origin to the point P, the obvious Gaussian surface is spherical surface centered at nucleus. So the obvious Gaussian surface is spherical surface centered at the nucleus. We consider two situations, r greater than r. So r అనేది greater than r or r less than r. So r less than r తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఎన్క్లోజ్డ్ స్పెరికల్ సర్ఫేస్ ఏమవుతుంది, ఈఆర్ ఇంటూ 4πr², ఓకే. సో ఈఆర్ ఇంటూ 4πr² ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఆర్, దిస్ ఇస్ బికాస్ ద ఫీల్డ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ స్పెరికల్ గాసియన్ సర్ఫేస్ హ్యాస్ సేమ్ డైరెక్షన్ టు ద నార్మల్ సర్ఫేస్. సో ఏ డైరెక్షన్ ఉంటుంది, హ్యాస్ ద నార్మల్ డైరెక్షన్ లోనే ఉంటుంది అనమాట, ఓకే ఫీల్డ్. సో హ్యాస్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ అట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ ద సర్ఫేస్. The charge Q enclosed by a Gaussian surface is a positive nuclear charge and charge is within the sphere is Q equal to Ze plus 4/3πr³ rho. Okay. So we will end this lecture here. We will continue from tomorrow. Thank you.